వెల్కమ్ బ్యాక్ టు గ్రేసీ వింగ్స్ ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా అనేది మేకప్ అయితే వేసుకోను, కానీ ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళినప్పుడు తప్పకుండా అవసరం కాబట్టి యూజ్ చేస్తాను. సో ఈరోజు నా కంప్లీట్ మేకప్ కిట్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను, ఏమేమి యూజ్ చేస్తాను ఫంక్షన్లకి పార్టీలకి అనేది. సో ఫ్రెండ్స్, ముందుగా ఇది స్ట్రైట్నర్. సో హెయిర్ స్ట్రైట్గా చేసుకోవాలన్నా, కర్లీ కావాలన్నా, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వాడుకుంటాకి ఇవి స్ట్రైట్నర్స్ అనేది యూజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇవి పెన్సిల్స్. చూడండి, పెన్సిల్స్ అన్నీ కూడా ఇట్లా ఒక బాక్స్లో జమ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ లిప్స్టిక్ పెన్సిల్స్, ఐబ్రో పెన్సిల్స్. ఇకపోతే ఇవి లిప్స్టిక్స్. మనకి ఏ కలర్ కావాలంటే, ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ శారీ కట్టుకున్నా, నాకు ఏది కావాలంటే దాంట్లోకి యూజ్ చేసుకోవడానికి. సో లిప్స్టిక్స్ ఫ్రెండ్స్, మనకి కలర్ కాంబినేషను. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి ఫౌండేషన్ క్రీమ్స్. సో ఏ ఫేస్ ఉంటే ఎలా సెట్ అవుతుంది అనేది, మనకి బ్లాక్ ఉంటారు, వైటు, వైటిష్ అట్లాగా ఉన్న వాళ్ళ కలర్ని బట్టి మనం వేసుకోవడానికి ఇవన్నీ బాక్స్. ఫ్రెండ్స్, ఇవి రూష్. ఇది రూష్, ఇది స్విమ్మర్. సో ఇది ఇక్కడ ఫేస్కి వేసుకోవడానికి, చీక్స్ దగ్గర మనకి కలరు కొంచెం హైలైట్ అవ్వడానికి ఇది యూజ్ చేస్తాము. ఇది ఐ షాడోస్, కళ్ళ దగ్గర వేసుకోవడానికి ఐ షాడోస్. ప్లస్ కన్సీలర్ కూడా ఉంది ఇందులో, మనకి ఏది కావాలంటే, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు మన వేసుకున్న కాంబినేషన్ డ్రెస్ని బట్టి. ఇది కూడా ఐ షాడోసే. సో ఇది కూడా మనం మన కలర్ని బట్టి, మనకి ఏది ఇష్టం అనేది దాన్ని బట్టి యూజ్ చేసుకోవడానికి. ఇది లూజ్ పౌడర్, ఇది మేకప్ పౌడర్ యూజ్ చేసుకోవడానికి. హుడా బ్యూటీ ఫ్రెండ్స్, ఇది ప్రైమర్. సో మనకి మేకప్ అనేది పాడవకోకుండా ముందు దీన్ని మనం అప్లై చేసుకోవాలి ఫేస్కి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇది ఫౌండేషన్ క్రీమ్ అనేది ఇది రాసుకోవాలి. సో దీంతోనే మనకి మేకప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది కాంపాక్ట్. మనకి ఫౌండేషన్ క్రీమ్ అనేది రాసుకున్న తర్వాత ఫేస్కి ఇది రాసుకోవాలి, ఇది స్టార్ట్ చేయాలి. సో అప్పుడు మనకి మేకప్ అనేది చక్కగా నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇది లాక్మీ కాజల్, ఇది మస్కర్, కన్సీలర్. సో మనకి ఫేస్ దగ్గర ఎక్కడన్నా కూడా కళ్ళ దగ్గర బ్లాక్ అనేది ఉంటే మనం దీన్ని అప్లై చేసుకోవాలి. చూడండి, చక్కగా స్కిన్ కలరే వస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే మనకు ఆ డార్క్ అనేది తెలియకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు హెయిర్ స్టైల్ అనేది ఒకటే స్టైల్ ఉంటే బోర్ అవుతుంది కాబట్టి, సో అప్పుడప్పుడు మనం స్టైల్ మార్చాలి ఫంక్షన్లో. సో మనకి ముడి వేసుకోవాలనిపించినప్పుడు సో ఇది యూజ్ చేసి ఇక్కడ ముడి అనేది వేసుకోవాలి. ఇంకా కొంతమంది షార్ట్గా ఉన్నప్పుడు మనం హైట్గా కనిపించాలంటే ఇది పఫ్ అనేది ఇక్కడ రావడం కోసం ఇది యూజ్ చేస్తాము. సో హెయిర్ ఇంకా బాగా లాంగ్గా కనిపించాలి అని అంటే ఇది యూజ్ చేస్తాము ఫంక్షన్ టైంలో ఇట్లా లాంగ్గా వేసుకోవడానికి. సో ఇవి అన్నమాట హెయిర్స్కి, ఈ మూడు యూజ్ చేస్తాను. ఈ త్రీ హెయిర్ స్టైల్ అంతా అయిపోయిన తర్వాత ఇది హెయిర్ స్ప్రే. ఈ స్ప్రే చేసుకున్నట్లయితే మనకి హెయిర్ అనేది అస్సలు డిస్టర్బ్ కాదు. మనం ఏ విధంగా అయితే హెయిర్ అనేది చక్కగా రెడీ చేసుకున్నామో అదే విధంగా ఉంటుంది స్ప్రే చేసుకున్నట్లయితే. ఇంకా లాస్ట్గా వస్తే ఇవి మనకి మేకప్ బ్రష్లు. సో ఏ బ్రష్ కావాలంటే ఆ బ్రష్ యూజ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బ్రష్లు మన ఫేస్ మేకప్ వేసుకోవడానికి, ఐస్, లిప్స్, మనం ఏమేమి క్రీమ్స్ అయితే యూజ్ చేస్తామో వాటిలన్నిటికీ సపరేట్ బ్రష్ అనేది యూజ్ చేయాలి. సో కాబట్టి బ్రష్లన్నీ కూడా ఇలా ఈ విధంగా ఒక డబ్బాలు అనేది వేసి పెట్టుకోవడం జరిగింది.
फ्रेंड्स मन की लास्ट मेकअप अंत अर्वा लास्ट फिक्सर सो दी मन इला स्प्रे चलते मन मेकअप अंत अलागे फिक्स उठा सो मन की मेकअप अनेक बैठक वे चरक स्वेटिंग पोक चक् नीट उ लास्ट इतनी कंपलसरी वाड़ी फिक्सर अटार दी सो ई विधा ना मेकअप किट अवसर वे बैठक फंक्षन की पेल की सो इधी फ्रेंड्स ना मेकअप किट सो मी ना मेकअप किट नच्चे कमेंट चेंदी लाइक चेंदी मैं ग्रेसी विंग्स चैनल सब्सक्राइब पक्कने बेल आइकॉन क्लिक चेंदी थैंक यू फॉर वाचिंग।